నా భక్తుని ఇంట అన్న వస్త్రమునకు లోటు రానియను. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. నేను ఉండగా భయమేలా. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు మహాసమాధి చెంది 100 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 100వ పుణ్యతిథి సందర్భంగా ద్వారకా మాయిలో సెప్టెంబర్ 6, 7, 8 తారీఖులలో మహాప్రసాద వితరణ జరగబోతున్నది. ఈ అద్భుతమైన మహాయజ్ఞములో మీరందరూ పాలు పంచుకొని ఆ సాయినాథుడి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నము పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్, అల్లా అచ్చకరిక. శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని ఆశీర్వదిస్తూ ఈరోజు కార్యక్రమంలో మీరు థంబ్నైల్ చూశారు. మీ ఇంట్లో దైవిక శక్తి పూర్తిగా ఉండాలి అంటే ఈ 10 నియమాలను తప్పక పాటించండి అని. ఇది నిజంగా వాస్తవం. కాబట్టి ఎప్పుడైతే ఈ దిగువన అంటే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నటువంటి రూల్స్ అంటే నియమాలు ముఖ్యంగా ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే తప్పకుండా మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీతో చక్కగా ప్రశాంతతను నింపుకోవటం ముమ్మాటికి సత్యం. అందులో ప్రప్రథమంగా మనం చూసినట్లయితే మీరు చేయవలసిన మొదటి నియమం ఏంటంటే తలుపులను, ఇవాళ రేపు అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత కిటికీలు తలుపులు అన్ని తలుపులు తీయకుండా అయిపోతుంది. అంటే ఒక ఫ్రెష్ ఎయిర్ ఫ్లో అవటం అనేది జరగటంలా. అలా కాకుండా ఏదో ఒక సమయంలోనైనా తప్పకుండా మీరు ఇంటిలో ఉన్నటువంటి కిటికీలను తలుపులను తెరిచి గాలిని చక్కగా అంటే ముఖ్యంగా ప్రాతకాలం కానీ సంధ్యా సమయం కానీ ఆ ప్రయత్నం చేయండి. తలుపులు తీసి మరలా ఫ్రెష్ ఎయిర్ అంటే గాలి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మూవ్ అయ్యే విధంగా చూసుకోండి. మొదటి నియమం. రెండోది చూసినట్లయితే సూర్యరశ్మి, సూర్యుడి కిరణాలను ఇంట్లో పడేటట్టుగా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో చక్కగా డైరెక్ట్గా సూర్యకిరణాలు పడుతున్నాయి, ఆ టైంలో కాస్త తలుపు తీసి ఉంచండి. ఆ సూర్యరశ్మి పడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భాస్కర ప్రభాయ నమః అంటున్నాం బాబా, సూర్యుడికి ఆ హై రేంజ్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి. మూడవ నియమాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా పాత సామాన్లను, పాత పేపర్లను, పాత వస్త్రాలను, ఎండిపోయిన పువ్వులను ఇటువంటివన్నిటిని ఇంట్లో ఉంచకండి. ఇది మూడవ నియమం. అంటే పాత పడిన, చిరిగిపోయిన ఇటువంటివి పనికిరానివి, అన్యూజ్డ్ ఆర్టికల్స్ తప్పకుండా బయటపడేయండి, ఇంట్లో ఉండనివ్వకండి. ఇది మూడవది. నాలుగవది మనం చూసినట్లయితే మీ ఇంట్లో చెప్పుల స్టాండ్ పెట్టుకోకండి. చెప్పుల స్టాండ్ను ఇంటి బయట పెట్టుకోవటం బెటర్, ఇంట్లో పెట్టుకోవటం. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకు నడుస్తూ ఉంటాం మన దారంతా. అంతేకాకుండా ఇంట్లో చెప్పులతో నడవటం అనేది కూడా అంత శుభకరం కాదు. కాబట్టి చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం చేయాలి. కొంతమందికి అనారోగ్య రీత్యా తప్పదు, బట్ అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెప్పులు లేకుండా నడవటం, చెప్పుల స్టాండ్ను బయటపడేయటం అనేది ఇది నాలుగవ నియమం. ఐదవది చూసినట్లయితే ఖచ్చితంగా వారానికి ఒకసారన్నా ఇంట్లో బూజుని దులుపుతూ ఉండండి, బూజుని చేరనివ్వకండి. అలాగే డస్ట్ లేకుండా చూసుకోండి. దుమ్ము, బూజు ఈ రెండు కూడా నెగిటివ్ ఎనర్జీ కారకాలు, కాబట్టి ఇవి కూడా లేకుండా ఇంటిని శుభ్రంగా శుచిగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య చూసినట్లయితే ఆరవ నియమం, కనీసం వారానికి ఒక్కసారన్నా రాక్ సాల్ట్ తీసుకొచ్చి నీళ్ళలో కలిపి ఆ రాక్ సాల్ట్ నీళ్ళలో మీ యొక్క ఫ్లోర్ను క్లీన్ చేసే ప్రయత్నం చేయండి, తుడిచే ప్రయత్నం చేయండి. తద్వారా అద్భుతంగా ఎప్పుడైతే రాక్ సాల్ట్ నీళ్లతో కనుక ఇంటిని శుభ్రం చేస్తామో పాజిటివ్ ఎనర్జీ చక్కగా పంప్ అవటం అనేది జరుగుతుంది. ఏడవది మనం చూసినట్లయితే ఏడవ సూచిక నిత్య దీపారాధన చేయటం చాలా ముఖ్యము. అలాగే మీ ఇష్ట దైవ నామస్మరణ కానీ ఇష్టగురు నామస్మరణ కానీ దైవ నామస్మరణ చేయటం అన్నది
చాలా శ్రేయస్కరం. దైవిక శక్తిని అద్భుతంగా నింపే ప్రధానమైనటువంటి అంశం దీపారాధన చేయటం అనేది. ఆ తర్వాత 8వది చూసినట్లయితే, ఏ విషయాన్నైనా పాజిటివ్ గా థింక్ చేసే ప్రయత్నం చేయండి. పాజిటివ్ విషయాన్ని కూడా నెగిటివ్ గా ఆలోచించకండి. నెగిటివ్ థాట్స్ ని సాధ్యమైనంత వరకు దగ్గరికి రాకుండా పాజిటివ్ మంచి ఆలోచనలను, మంచి మాటలు, ఇంట్లో కూడా మంచి మాటలు మాట్లాడుకోవటం, మంచి ఆలోచనలు చేయటం, దీనివల్ల గృహము ప్రభావితం అవుతుంది దైవిక శక్తితో, పాజిటివ్ ఎనర్జీతో. అలాగే 9వది మనం చూసినట్లయితే, థాట్ ప్రాసెస్ కూడా, అంటే ఆలోచన విధానం కూడా పాజిటివ్ గా ఉండాలి. అని మంచి ఆలోచనలు చేయాలి, మంచిగా పైకి ఎదిగే విధంగా అన్ని రకాలుగా. ఎప్పుడైతే ఆ పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉంటుందో అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 10వది మనం చిత్త చివరి చూసినట్లయితే, ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉదయం కానీ సాయంత్రం కానీ ధూపం వేసే ప్రయత్నం చేయండి. సాంబ్రాణి పొగ, సాంబ్రాణి పొగ వేయటం వల్ల ఇది ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని తరిమి వేసి పాజిటివ్ ఎనర్జీని పూర్తి స్థాయిగా నింపటం అనేది జరుగుతుంది. తద్వారా ఆ గృహంలో ప్రశాంతత రావటం, ఆ గృహంలో ఉన్న వ్యక్తులకు కూడా మానసిక శారీరక ప్రశాంతత కలగటం ముమ్మాటికి తథ్యం. ఇవ్వండి ఈ 10 నియమాలను తప్పక పాటించండి. అద్భుతమైన దైవిక శక్తిని మీ గృహంలో పరిపూర్ణంగా నింపుకునే ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖిన భవంతు. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ఛానల్. జయ సాయినాథ్. సాయినాథుడి యొక్క 100వ మహాపుణ్యతిథి కార్యక్రమం రాబోతోంది. ఆయన ఎక్కడైతే ఉంది, భక్తులందరికీ సేవ చేశాడో, భక్తులందరికీ భోజనం పెట్టాడో, అటువంటి అద్భుతమైన ద్వారకామాయ వద్ద ఆ 3 రోజుల పాటు సెప్టెంబర్ 6, 7, 8 మహాప్రసాద వితరణ జరగబోతోంది. ద్వారకామాయ వద్ద మహాప్రసాద వితరణ యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మీ శక్తానుసారం మీరు కూడా దక్షిణలు సమర్పించుకోవచ్చు. అది ఎంతని కాదండి, భక్తి ప్రదానం. ఎంత బాబా మనకి శక్తినిచ్చాడో ఆయనకు మనం సమర్పించే గొప్ప కార్యక్రమం మహాప్రసాద వితరణలో మీరు కూడా పాలు పంచుకొని ఆ సాయినాథుడికి 100వ పుణ్యతిథి సందర్భంగా ఘనమైన నివాళి, ఘనమైన భక్తిని, ఘనమైన విశ్వాసాన్ని, ఘనమైన నమ్మకాన్ని చాటి చెప్పాలని, చాటి చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను.